రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవగా ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు పడలేదు. ముందుగా నాటిన చోట్ల వరి దుబ్బు చేసే దశలో ఉంది. చీడపీడలు ఆశించకుండా పంట తొలి దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాలతి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం అండి. చాలా ఇప్పుడు వరిలో గనక మనం చూసుకున్నట్లయితే అసలు ఏ పురుగులు ఆశిస్తాయి? అయితే తొలి దశలో మనకి ఉల్లికోడు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు అనేది రైతులు గొట్టం రోగం అని పిలుస్తుంటారు. దీని ఏంటంటే పంట ఏనుకు నాటు వేసిన తర్వాత ఏనుకునే దశలో ఇది ఆశించి 40-45 రోజుల వరకు కూడా ఈ పురుగు ఆశిస్తూ ఉంటుంది. దీని వలన కలిగేటువంటి నష్టం మనకి 60 రోజుల వరకు కూడా గొట్టాల రూపంలో మనకి పైరులో కనపడుతుంది. అయితే దీని నివారణకి ఏంటంటే మనము ఈ గొట్టాలు వచ్చిన తర్వాత మనము ఏమీ చేయలేము. సో గొట్టాలు రాకుండా మనం ఏం చేయాలి అంటే నాటు వేసిన తర్వాత 20-25 రోజులకి ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ అలాగే ఫిప్రోనిల్ గుళికలు కానీ మనం పొలంలో చల్లుకోవాలి. అయితే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. నీరన్నీ కూడా తీసేసి బురద పదునులో మనం వేసుకుని ఉన్నట్లయితే ఈ గుళికలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అదే ఫిప్రోనిల్ గుళికలు కనుక మనం వేసుకున్నట్లయితే ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవాలి. వరికి తాటాకు తెగులు వస్తూ ఉంటుంది, మరి దీని నివారణకి ఎలాంటి చర్యలు చేపడితే మంచిది అంటారు? ఈ వరిలో తాటాకు తెగులు అనేది ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మనకి ఉధృతి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. యాక్చువల్గా ఏంటంటే ఈ తాటాకు తెగులు ఒక మోస్తరు ఉధృతిగా ఉన్నప్పుడు అయితే దీనివల్ల పెద్ద నష్టం ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడైతే కనుక ఈ తాటాకు తెగులు అనే పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తాటాకు తెగులు పురుగు ఏంటంటే పిల్ల పురుగు, తల్లి పురుగు రెండు కూడా నష్టాన్ని చేస్తూ ఉంటాయి. పిల్ల పురుగు చూసుకున్నట్లయితే ఆకు మీద ఉన్నటువంటి పైన ఒక పొరలాగా ఏర్పడి లోపల ఉన్నటువంటి పత్రహరితాన్ని గీకి తింటుంది. అదే తల్లి పురుగు అయితేనేమో ఆకు మీద మనకి ఆకు మీద చీరికల్లాగా పత్రహరితాన్ని తినడం వల్ల మనకి దూరం నుంచి చూసినట్లయితే ఆకు మీద అన్ని తెల్లతెల్లటి గీతలు కనపడుతూ ఉంటాయి. అయితే ఈ తాటాకు తెగులు నివారణకి పెద్ద నష్టం ఏమీ చెయ్యదు. మిగతా ఈ గుళికలు కానీ అలాగే పైపాటుగా ఏమన్నా పురుగు మందులు పిచికారీ చేస్తే దీనికోసం ప్రత్యేకంగా ఏమీ పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే కనుక ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్ లాంటి మందు ఎకరానికి 320 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీనివల్ల కలిగేటువంటి నష్టం తగ్గించుకొని ఎక్కువ దిగుబడి తగ్గకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అలాగే వరిలో కాణం తొలిచే పురుగు అసలు ఎలా నష్టపరుస్తుంది అంటారు, దీని నివారణకి ఏం చేస్తే మంచిది అంటారు? ఈ వరిలో చూసుకున్నట్లయితే కాండం తొలిచి పురుగు మనకి ఖరీఫ్ కన్నా కూడా రబీలో తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే రబీలో ఎక్కువగా నష్టం చేస్తుంది. అయితే ఖరీఫ్లో కూడా ఒక మోస్తరు నష్టం చేస్తూ ఉంటుంది. ఈ కాండం తొలిచి పురుగు ఏంటంటే మనకి దుబ్బు చేసేటువంటి దశలో కూడా ఆశిస్తుంది, అలాగే పూత వచ్చిన తర్వాత కూడా మనకి కంకి ఏర్పడేటువంటి దశలో కూడా ఆశిస్తుంది. అయితే మనకి పిలక తొడిగేటువంటి దశలో కనుక దుబ్బు చేసే దశలో కనుక ఇది ఆశిస్తున్నట్టయితే మువ్వు ఎండిపోతుంది. అంటే దుబ్బులో చూసుకున్నట్లయితే మధ్యలో ఉన్నటువంటి మువ్వు, ఎదుగుదల మువ్వు ఏదైతే ఉందో అది ఎండిపోతుంది. అది పీకితే వెంటనే ఊడొచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏంటంటే రైతులు మువ్వు ఎండిపోవడం అని అంటూ ఉంటారు. అలాగే తర్వాత మనకి కంకి ఏర్పడిన తర్వాత కనుక ఏంటంటే ఈ పురుగు ఆశించినటువంటి కంకులు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత తెల్లగా ఉంటాయి అన్నమాట. గింజలు అసలు ఏమీ ఏర్పడవు. ఇది కూడా ఏంటంటే మనం పీకితే ఆ కంకి అంతా కూడా కింద నుంచి వచ్చేస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి ప్రధానంగా ఇది దుబ్బు చేసేటువంటి దశలో కనుక మనకి మువ్వు ఎండిపోవడం 5% కనుక దాటితే మనకి దిగుబడిలో నష్టం జరుగుతుంది. అలాంటి స్టేజ్లో ఏంటంటే మనము కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు, అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం పంట నాటిన తర్వాత 15-20 రోజులకి కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకుంటాం కదా, ఆ కార్బోఫ్యూరాన్ గుళికలు ఈ కాండం తొలిచే పురుగును కూడా మనకి నివారించడానికి తోడ్పడతాయి. ఒకవేళ ఆ దశ దాటిన తర్వాత కూడా మనకి మువ్వు ఎండిపోవడం అనేది కనపడితే కనుక 35-40 రోజుల మధ్యలో కూడా మనం ఇంకొకసారి గుళికలు వేసుకోవచ్చు. అయితే ఆ దశలో మనం ఏంటంటే గొట్టం రోగం లేకుండా కాండం తొలిచి పురుగు మాత్రమే ఉంది అనుకుంటే కనుక కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున, లేదనంటే క్లోరాంట్రినిల్ ప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోల చొప్పున మనం చల్లుకున్నట్లయితే బురద పదునులో
ఇవి మువ్వు మువ్వు పురుగు ఈ మొగి పురుగు నుంచి మనకి సమర్థవంతంగా నివారణ జరిగి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మాలతి గారు, ముఖ్యంగా ఈ సుడిదోమ అనేది ఏ ఏ దశల్లో వస్తూ ఉంటుంది? ఒకవేళ ఈ సుడిదోమ వస్తే వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి రైతులు అంటారు? సాధారణంగా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో వేసేటువంటి వరిలో చూసుకున్నట్లయితే మనకి సుడిదోమ అనేది దుబ్బు చేసే దశ నుండి కూడా ఆశిస్తుంది. దుబ్బు చేసే దశ నుంచి గింజ గట్టిపడేటువంటి దశ వరకు కూడా ఆశించి నష్టాన్ని చేస్తుంది. అయితే ఏంటంటే దీనికి జనరల్గా మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో దీనివల్ల ఎక్కువ నష్టం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సెప్టెంబర్ కన్నా ముందు కనుక మనం పాటించేటువంటి యాజమాన్య పద్ధతిలో కొంచెం మెలకువతో కనుక పాటించినట్లయితే మనకి తర్వాత ఈ సుడిదోమకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా కానీ దీని ఉధృతి తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి మనము నాటు వేసిన తర్వాత ప్రతి నాటు వేసే సమయంలో కానీ లేకపోతే నాటు వేసిన వెంటనే కానీ ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్లు ఖాళీ బాటలు కనుక తీసుకున్నట్లయితే ఈ బాటల ద్వారా మనం మందులు పిచికారీ చేయడానికి కానీ లేదంటే గాలి వెలుతురు కొంచెం కింద వరకు కూడా వెళ్ళి ఈ దోమ ఒకవేళ అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా ఈ గాలి బాటల వల్ల గాలి వెలుతురు వెళ్ళడం వల్ల కింద వరకు కూడా మనకి ఈ దోమ ఉధృతి పెరగకుండా ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే దుబ్బు చేసే దశలో మనం పైరులో ఎక్కువ నీరు పెట్టకుండా అడపాదడపా కనుక పైరుని ఆరబెట్టినట్లయితే కూడా మనకి ఈ దోమ ఉధృతి పెరగకుండా ఉంటుంది. తర్వాత రైతులు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే యూరియా నత్రజని ఎరువులు అధిక మోతాదులో వాడుతూ ఉంటారు. సిఫారసు చేసిన మేరకే కనుక వాడినట్లయితే కూడా తర్వాత ఈ 3 నెలల్లో మనకి దోమ ఉధృతి తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే ఈ పంట తొలి దశలు ఇందాక మనం చెప్పుకున్నాము 15 రోజులకి ఒకసారి గుళికలు, అలాగే 30-35 రోజులకి ఇంకొకసారి అవసరమైతే గుళికలు వాడుకోమని చెప్తున్నాము. ఈ దశలో కనుక కొంతమంది రైతులు ఏంటంటే గుళికలు వేసినా లేకపోతే గుళికలు వేయకపోయినా ఏంటంటే పురుగు మందులు ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ పురుగు మందులు లాంటివి అంటే లాండా సైహలత్రిన్ కానీ అలాగే ప్రొఫినోఫాస్ కానీ క్లోరిపైరిఫాస్ 20 EC కానీ క్లోరిపైరిఫాస్ 50 EC కానీ ఇట్లా ఏ చిన్న పురుగు కనిపించినా అది నష్టపరిమితి దాటక ముందే కూడా దీనికి పురుగు మందులు అవసరం లేకుండా కొడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకి ఈ ఇందాక చెప్పినటువంటి ఈ మందులన్నీ కూడా మనకి తర్వాత దోమ ఉధృతిని పెంచడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే తొలి దశలో ఖాళీ బాటలు తీసుకోవడము, అడపాదడపా నీటి పొలాన్ని ఆరబెట్టడము, అలాగే పురుగు ఉధృతి పెంచకుండా ఉండేటువంటి పెంచేటువంటి పురుగుల్ని మనం పిచికారీ చేయకుండా ఉండడం చేసుకోవడం వల్ల తర్వాత దోమ ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ దోమ ఉధృతి కనుక మనం గమనించినట్టయితే కనుక వెంటనే తగినటువంటి సస్యరక్షణ మందులు పిచికారీ చేసుకోవాలి. ఉదాహరణకి దుబ్బు చేసేటువంటి దశ కనుక చూసుకున్నట్లయితే దుబ్బుకి 10-15 నుంచి పురుగులు కనుక ఉన్నాయి అని అంటే దోమ పురుగులు ఉంటే కనుక మనం వెంటనే మందులు పిచికారీ చేయాలి. ఒకవేళ పూత దశలో చూసుకున్నట్లయితే ఒక దుబ్బుకి 20-25 దోమలు ఉన్నట్లయితే కనుక మనం వెంటనే మందులు పిచికారీ చేయాలి. అందులో కూడా తొలి దశలో ఇప్పుడిప్పుడే దోమ ఆశిస్తుంది అని అనుకుంటే కనుక దుబ్బు మొదట్లో కనుక మనం వెంటనే మనకి దోమ కనిపించిన వెంటనే అంటే చాలా వరకు రైతులు ఏం చేస్తూ ఉంటారంటే దోమ అనగానే దుబ్బు కదిల్చినప్పుడు ఎగిరే దోమ మనల్ని కుట్టేటువంటి దోమకి చెందినటువంటి మగదోమలు ఎగురుతూ ఉంటాయి, అట్లాంటి నల్లటి దోమల్ని చూసుకునే దోమ ఆశించిందని ముందే మందులు కొట్టడం స్టార్ట్ చేస్తుంటారు. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళు దుబ్బు మొదట్లో చూడాలి. దుబ్బు మొదట్లో చూసి దుబ్బు దశలో కనుక 10-15 పురుగులు ఉన్నట్లయితే వెంటనే అందులో కూడా పిల్ల పురుగులు ఎక్కువగా ఉన్నాయంటే బూప్రొఫెజిన్ లాంటి మందులు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 320 మిల్లీలీటర్లు చొప్పున పిల్ల పురుగులు తల్లి పురుగులు రెండూ ఉన్నాయి అని అంటే కనుక పైమెట్రజిన్ కానీ అలాగే డైనోటెఫిరాన్ కానీ అలాగే గ్లామర్ కానీ ఇలాంటివి మందులు పిచికారీ చేసుకుంటే వీటిని సమర్థవంతంగా వాటి ఉధృతి పెరగకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆకు నల్లి అలాగే కానివ్వండి కంకి నల్లి ఇవన్నీ ఏ ఏ దశలో వస్తూ ఉంటాయి, మరి ఇవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్త పాటిస్తే మంచిదంటారు? జనరల్గా మనము ఆకు నల్లి చూసుకున్నట్లయితే కనుక పంట దుబ్బు చేసేటువంటి దశలో ముఖ్యంగా ఆగస్టు మంత్లో మనం చూస్తుంటాము. ఆగస్టులో కనుక పొడి వాతావరణం ఉండి బెట్ట పరిస్థితులు కనుక ఉన్నాయంటే మనకి ఆకు నల్లి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకునల్లి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆకు మీద అంతా కూడా మనకి వెండి మచ్చల్లాగా చిన్న చిన్న తెల్లటి స్పెక్స్ కనపడుతూ ఉంటాయి.
అట్లాంటి ఆకులు కనుక మనము దగ్గరగా పెట్టుకొని చూసుకున్నట్లయితే చిన్న చిన్న సాలిడ్ జాతికి, మైట్స్ జాతికి చెందినటువంటి పురుగులు మనకి కదలాడుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఇది ఎక్కువగా చేనంతా వ్యాపించి ఎక్కువగా రాదు, నీడ ప్రదేశంలో బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనము ఎక్కడైతే ఎప్పుడైతే గమనిస్తామో వెంటనే ప్రొఫెనోఫాస్ లేదంటే డైకోఫాల్, ప్రొఫెనోఫాస్ కన్నా కూడా డైకోఫాల్ అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. లేదనంటే నీటిలో కరిగేటువంటి గంధకం, వెట్టబుల్ సల్ఫర్ అని అంటూ ఉంటాము, ఇది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకుంటే వెటబుల్ సల్ఫర్ కానీ డైకోఫాల్ కానీ ఒక ఒక చిన్నపాటి ఎక్కడైతే ఏ మడిలో ఏ ప్రాంతంలో అయితే ఇది ఆశిస్తుందో అక్కడ పిచికారీ చేస్తే సరిపోతుంది. తర్వాత కంకినల్లి అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకి కంకినల్లి ఉధృతి పెరుగుతుంది. మారుతున్నటువంటి వాతావరణంలో మనకి కంకినల్లి ఒక సమస్యగా మారుతూ ఉంది ఈ మధ్య. ఈ కంకినల్లి ఏంటంటే మనకి పూత దశలో ఎక్కువగా ఆశిస్తుంది. అంటే పొట్టకి చిరుపొట్ట దశలో కనుక పైరు ఉన్నట్లయితే ఆ టైంలో పోటాకు మీద కనుక మనకి ఇటుక రంగు మచ్చలు కనపడతాయి. పోటాకు ఈన మీద కానీ పోటాకు ఆకు మీద కానీ ఇటుక రంగు మచ్చలు, లేదంటే పోటాకు తొడిమే లోపల భాగంలో చాక్లెట్ రంగు ఊదా రంగు మచ్చలు కనుక చూసినట్లయితే వెంటనే కంకినల్లి ఆశించినట్లుగా గుర్తించి వెంటనే రైతులు ఏంటంటే దీనికి అలాంటి మచ్చలు కనుక ఉన్నాయి అని గమనించిన వెంటనే మందులు పిచికారీ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఆకునల్లికి ఏవైతే మందులు పనిచేస్తాయో అవే మందులు, అంటే డైకోఫాల్ కానీ వెటబుల్ సల్ఫర్ కానీ మనం పిచికారీ చేసుకోవచ్చు. అలాగే నల్లి జాతికి చెందినటువంటి నల్లి పురుగులకి సిఫారసు చేయబడినటువంటి మందులు, ప్రొపార్గైట్ లాంటి మందులు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అయితే దీంతో ఏంటంటే ఈ కంకినల్లి ఎప్పుడైతే పొట్టకున్నటువంటి దశలో పోటాకు మీద ఇలాంటి మచ్చలు కనపడుతున్నాయో ఆ కంకి పోటాకు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏంటంటే అభివృద్ధి చెందేటువంటి గింజల నుండి ఈ రసం పీలుస్తూ ఉంటాయి అన్నమాట. అభివృద్ధి చెందేటువంటి పూత దశలో ఉన్నటువంటి వాటి నుండి రసం పీల్చడం వల్ల ఏంటంటే కంకి బయటకు వచ్చిన తర్వాత గింజలన్నీ తాళవడము, అలాగే గింజ మీద ఎక్కడైతే రసం పీలుస్తాయో అక్కడ నల్లబడము జరుగుతూ ఉంటుంది. ఇవి చేసినటువంటి రంధ్రాల ద్వారా మనకి ఈ పొట్టకున్నటువంటి కంకి ఏదైతే ఉందో, పొట్టలో ఉన్నటువంటి కంకికి ఏదైతే నష్టం జరిగిందో, వర్షం నీళ్లు కానీ లేకపోతే మంచి నీళ్లు కానీ వెళ్ళడం వల్ల దానివల్ల ఏంటంటే బూజు తెగులు, పొట్టకుళ్ళు తెగులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనికి మనం మందులు పిచికారీ చేసేటప్పుడు ఇందాక చెప్పినటువంటి మైటిసైడ్, ఇది డైకోఫాల్ కానీ అలాగే వెటబుల్ సల్ఫర్ కానీ పిచికారీ చేసేటప్పుడు దాంట్లో బూజు మందు, ప్రోపికొనజోల్ లాంటి బూజు మందు ఎకరానికి 200 మిల్లీలీటర్లు కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే వెటబుల్ సల్ఫర్ 600 గ్రాముల్లో 200 మిల్లీలీటర్లు ప్రోపికొనజోల్ పిచికారీ చేసుకున్నట్లయితే కంకినల్లి నివారించబడుతుంది. కంకినల్లి తోటి ఉన్నట్టు అసోసియేట్ అయినటువంటి ఈ పొట్టకుళ్ళు తెగులు కూడా నివారించబడడానికి ఆస్కారం ఉండి మనకి గింజ నల్లబడకుండా ఉండడము, గింజ నాణ్యత తగ్గకుండా ఉండడం చేసుకోవచ్చు అన్నమాట. వరిలో కాణంకుళ్ళు అసలు ఏ దశలో ఆశిస్తుంది అంటారు, వీటికి ఎలా ఏం చేస్తే మంచిది అంటారు? ఈ ఇందాక చెప్పినట్టు పురుగుల్లో మనము కంకినల్లి ఎలా అయితే ఈ మధ్య కాలంలో పెరుగుతుందో తెగుల్లో కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఇతరత్ర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కాణంకుళ్ళు ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తుంది. ఈ కాండంకుళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా కాండం మొదట్లో మెత్తబడిపోతుంది, మెత్తబడిపోయి తర్వాత ఏంటంటే పైరు దుబ్బు ఎదగదు, పైరు ఎదగకుండా కుంగిపోతుంటుంది అన్నమాట. దీని నివారణకి ఏంటంటే వెంటనే నీళ్లు తీసి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ ప్రోపికొనజోల్ కానీ అంటే ఎకరానికి 200 మిల్లీలీటర్లు, అలాగే వ్యాలిడమైసిన్ కానీ ఎకరానికి 400 మిల్లీలీటర్లు నీళ్లు తీసి దుబ్బు మొదట్లో పడేటట్లు ఈ ఫంగిసైడ్స్ని కనుక పిచికారీ చేసినట్లయితే కాండం కుళ్ళు వ్యాప్తి చెందకుండా మనకి అరికట్టబడుతుంది అన్నమాట. ఓకేనండి, వరిలో పాలదశ నుంచి గింజ గట్టి పడే వరకు ఎలాంటి చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి? ఒకవేళ ఆశించినట్లయితే ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయంటారు? జనరల్గా మనకి ఇందాక చెప్పుకున్నట్టు గింజ గట్టిపడే దశలో అని అంటే ఆల్రెడీ పోటాకు దశలో కంకినల్లి కనుక ఆశించినట్లయితే కంకినల్లికి ఇందాక మనం సిఫారసు చేసుకున్నటువంటి మందులు అది తెగులు మందుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒకవేళ కంకినల్లి లేకుండా కూడా మనకి
పొట్టకున్నప్పుడు కనుక అనుకూలమైనటువంటి వాతావరణం కనుక ఉన్నట్లయితే పొట్టకుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి తెగుళ్ళు కనుక ఉన్నట్లయితే కనుక మనం వెంటనే దీన్ని ప్రోపికోనజోల్ ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గింజ నాణ్యత తగ్గకుండా పొట్టకుళ్ళు నివారించబడి గింజ నాణ్యత తగ్గకుండా మనకి దిగుబడి తగ్గకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఏంటంటే మనకి గింజ గట్టిపడే దశ ముఖ్యంగా ఈ జరగాం ప్రాంతంలో కానీ అలాగే నల్గొండ ప్రాంతంలో కానీ చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి గింజ పాలు పోసుకునే దశలో ఏంటంటే కంపునల్లి ఆశిస్తూ ఉంటుంది. ఈ కంపునల్లి అనేది ఏంటంటే జనరల్గా అభివృద్ధి చెందేటువంటి గింజల నుండి రసాన్ని పీలుస్తాయి అన్నమాట. ఈ రసాన్ని పీల్చేటప్పుడు ఏంటంటే మనకి ఆ ఏ గింజ నుండి అయితే రసాన్ని పీలుస్తుందో అక్కడ మనకు ఒక మచ్చ ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే అలాంటి గింజలు పార్షియల్గా తాళవడము లేదనంటే కొంచెం గింజ ఊరకుండా ఉండడము గింజ నాణ్యత తగ్గడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నివారణకి ఏంటంటే మనము ఏ మడిలో అయితే కంపునల్లి చూస్తున్నామో దాని నివారణకి తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ పద్ధతులన్నీ కూడా సాయంత్రం పూట చేయాలి. చేసినప్పుడు కూడా మందు పిచికారీ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా రైతులు దేనికైనా మందు పిచికారీ చేసేటప్పుడు మడిలో ఒక పక్క నుంచి స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ కంపునల్ని ఆశించినట్లు అంటే ఈ కంపునల్ని ఆశించినటువంటి పైరులో చూసుకున్నట్లయితే మనకు ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనం పైరులో కనుక దుబ్బులు అవి కదిల్చినప్పుడు ఏమవుతుందంటే కంపునల్లి ఎగిరిపోతూ ఉంటుంది. దీని ఇది ఆశించిన వెంటనే మందులు పిచికారీ చేసేటప్పుడు మెలాథియాన్ లాంటి పురుగు మందు తీసుకొని మనం వలయాకారంలో అంటే మడి చుట్టూ బార్డర్లో ముందు పిచికారీ చేసుకుంటూ మధ్యలోకి రావాలన్నమాట. మధ్యలోకి వస్తే ఏంటంటే కంపునల్లి ఉన్నవన్నీ కూడా సెంటర్లోకి వచ్చి చనిపోతాయి. అదే రైతువారి పద్ధతిలో మందులు పిచికారీ చేసినప్పుడు ఈ కంపునల్లి కోసం ఏంటంటే ఈ మడిలో కొడుతుంటే పక్క మడిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కంపునల్లి ఆశిస్తే ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇదే కాకుండా ఏంటంటే ఈ దశలో పొట్టకుళ్ళు కానీ కంపునల్లి కాకుండా ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పైరు ఎదిగే దశలో కూడా మనకి కింద షీత్ బ్లైట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. షీత్ బ్లైట్ కానీ పొట్టకుళ్ళు కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఆకు గట్లమ్మట ఉన్నటువంటి కలుపు మొక్కలు గడ్డి జాతి కలుపు మొక్కల్లో ముఖ్యంగా ముందు వస్తుంది. కాబట్టి ఆ స్టేజ్లో మనం గుర్తించి మనం మందులు పిచికారీ చేసుకుంటే మంచిది. ఓకేనండి, ప్రస్తుతం ఈ వరిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిది అంటారు? ప్రస్తుతము ఇప్పుడు వరిలో ఏంటంటే నాట్లు ఆలస్యంగా వేసినటువంటి వరి నాట్లు చూస్తే ఏనుకునే దశలో ఉన్నాయి. ముందుగా వేసినటువంటి వరి నాట్లు చూసుకున్నట్లయితే పంట దుబ్బు చేసేటువంటి దశలో ఉన్నాయి. సో ఈ దశలో టూకీగా చెప్పాలి అని అంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏంటంటే అడపాదడప నీళ్లు ఆరబెట్టాలి. ఇదే కాకుండా ఏంటంటే విచక్షణారహితంగా సిఫారసును మించి నత్రజని ఎరువులు వాడకూడదు. తర్వాత ఇప్పుడే వేసినటువంటి ఆలస్యంగా వేసినటువంటి నాట్లు ఉంటే కనుక ప్రతి 2 మీటర్లకి గాలి బాటలు తీసుకోవడం మంచిది. ఇవి కాకుండా ఏంటంటే గుళికల రూపంలో పంట తొలి దశలో నాటు వేసినటువంటి 45 రోజుల వరకు కూడా మనము తొలి దశలో గుళికల రూపంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి సాధ్యమైనంత వరకు దోమ ఉధృతిని పెంచేటువంటి పురుగు మందులు జోలికి వెళ్లకుండా గుళికల రూపంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకి తర్వాత వచ్చేటువంటి ఈ దోమని అరికట్టుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే మాలతి గారు, చాలా చక్కగా తెలియపరిచారు. నిజంగా ఈ వరిలో ఏ ఏ దశలో ఏ పురుగులు ఆశిస్తాయి, ఈ చీడపీడల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే రైతులకు అధిక దిగుబడి వస్తుందో సవివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి మరి వరికి ఏ ఏ చీడ పురుగులు ఆశిస్తాయి, ఏ ఏ దశల్లో ఆ పురుగులు ఆశిస్తాయి, వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వరి సాగులో అధిక దిగుబడులను పొందొచ్చో మాలతి గారు వివరించారు. ఇది ఈనాటి అన్నపూర్ణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV5.